నెల్లూరు జిల్లా వెంజమూరు మండలంలో కుట్రపూరిత రాజకీయాలు జరుగుతున్నాయని, వాటిని తిప్పికొట్టి ఈ నెల 8వ తేదీన జరగనున్న జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలలో వైసీపీ అభ్యర్థులను గెలిపించాలని ఎంపీపీ అభ్యర్థి పల్లాల కొండారెడ్డి ఓటర్లను అభ్యర్థించారు. ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తేనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని, ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని ఆదరించిన వారవుతారని అన్నారు. వింజమూరు పట్టణంలోని పలు ప్రాంతాలలో విస్తృతంగా పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహిస్తూ ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వింజమూరులో వెన్నుపోటు రాజకీయాలు జరుగుతున్నాయని, చైతన్యం కలిగిన ఈ ప్రాంతవాసులు వాటిని తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసేందుకు ప్రజలు 8వ తేదీ కోసం ఎదురు చూస్తున్నారని, ఎన్ని కుట్రలు చేసినా చివరకు విజయం మాదేనన్నారు. నా పేరు పల్లాల కొండారెడ్డి, వింజమూరు మండల వైసీపీ సీనియర్ నాయకుడిని, అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ అభివృద్ధి పథకాలతో మన శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఆశీస్సులతో మేమంతా జగనన్న పథకాలతో అభివృద్ధి పథకాలతో ఎంపీటీసీలుగా నేను పల్లాల కొండారెడ్డిని 2వ సెగ్మెంట్లో వింజమూరు పోటీ చేస్తున్నాను. అలాగే నా మిత్రుడు సూర వెంకటేశ్వర రెడ్డి 1వ సెగ్మెంట్లో పోటీ చేస్తున్నాడు. అలాగే మా మిత్రులు తాజెట్ల సీనియర్ నాయకులు, మాజీ ఎంపీటీసీ సభ్యులు మాకు మద్దతుగా, వాళ్ళ కమ్యూనిటీ మొత్తాన్ని మాకు మద్దతుగా కాళేశ్వర గారు సంపూర్ణ మద్దతుతో మమ్మల్ని గెలిపించాలని కంకణం కట్టుకుని ఉన్నారు. ఆయన వైఎస్ఆర్ సిపి జగనన్న అంటే అంత అభిమానిస్తారు ఆయన ప్రాణము. అలాగే ఈ జగన ఇప్పుడు ఫ్యాన్ గుర్తుకే ఓటేయాలి, ఫ్యాన్ గుర్తు అని కొంతమంది నకిలీలు ఎటువంటి పథకాలు చేపట్టకుండా ఫ్యాన్ గుర్తుని జగనన్న గుర్తుని అపవిత్రం చేస్తూ కొంతమంది ఎగిలి చేస్తాడుతూ కూడా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తూ పార్టీకి చెడపేట చేస్తూ ప్రజల్లో వ్యతిరేకత తెచ్చుకుంటూ అలాంటి వారిని గుర్తించి ప్రజలు తగిన విధంగా బుద్ధి చెప్పాలని కోరుతూ ఇటువంటి అరాచక నీచ రాజకీయాలు ప్రజలు సహించరని, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ముఖ్యమంత్రి అవుతారని, అలాగే మన శాసనసభ్యులు మన మళ్ళా శాసనసభ్యులు అవుతారని మమ్మల్ని అందరినీ ప్రజలు ఆశీర్వదించి ఈ రోజు ఇంత పెద్ద భారీ ర్యాలీని నిర్వహించి మాకు మద్దతుగా ఆశీర్వదించారు. ప్రజలు వాళ్ళందరికీ కృతజ్ఞతలు. మోస రాజకీయాలు, కుటిల రాజకీయాలు, కుట్ర రాజకీయాలని ప్రజలు తిప్పికొట్టవలసిందిగా కోరుకుంటూ ఈ సందర్భంగా అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకి, మా పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, వింజమూరు మండల ప్రజలకి మరోసారి విజ్ఞప్తి చేస్తూ ఫ్యాన్ గుర్తు